మీకు అభివృద్ధి అవసరం లేదు, సంక్షేమమే మిమ్మల్ని గట్టెక్కిస్తుంది అని భావిస్తున్నారు. ఈక్వల్ గా జరుగుతూ ఉంది కదా కృష్ణ మామ గారు. ఇక్కడ పెద్ద వాదన ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అభివృద్ధి, అక్కడ రోడ్లు ఆగిపోయినాయా అవుతున్నాయి కదా, మీరు చేసినంత గొడవలో రోడ్లు లేవు, ఇవాళ బ్రహ్మాండంగా తయారైపోతున్నాయి, ఈ రన్నింగ్ పూర్తిగా రోడ్లు శాచురేషన్ అయిపోతాయి. అలాగే అభివృద్ధికి సంబంధించి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం కానీ వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేది, అంటే మీరు ఊహించినట్టుగా, అంటే మీరేదో తలలో ఒక మేడ కట్టి అది కనపడలేదు అంటే అది అది కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ సామాన్యుడు మేడ కట్టుకుంటున్నాడు. 33 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇప్పించారండి. సరే, ఇల్లు పట్టా ఇచ్చిన రోజు ఇల్లు అయిపోలేదేంటని వాదించి వాటికి మనం సమాధానం చెప్పక్కర్లేదు. కానీ దాంట్లో చాలా లింకులు పెట్టారు కదా ఇప్పుడు మళ్ళీ. 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారే భూమి కొని, అది ఫిల్ చేయాలా, రోడ్స్ వేయాలా, ట్రైన్స్ కట్టాలా, అదే దేవంలో అయిపోయేటట్టు కాదు కదా. అసలు ఇళ్ల పట్టా ఇవ్వటాన్ని నువ్వు గొప్పగా చూడటం మానేసి ఇల్లు అడుగుతున్నావు, ఇల్లు ఇంకా గృహప్రవేశం అవ్వలేదేంటని అడుగుతున్నావు, ఇది ఎక్కడ గొడవ? అంటే నీ వాదన ఏముంది? చేయలేని వాడు ప్రశ్నించడానికి చాలా ఉంటాయి, చేయగలిగిన వాడికి తెలుస్తుంది ఆ చేసేదాని విలువ, లేదా చేయటంలో ఉన్నటువంటి కష్టం, చేయటంలో ఉన్నటువంటి ఆనందం, ఈ రెండు మాకు తెలుసు. ఇక్కడ 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ ఇళ్ల పట్టాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఇంకొక దురదృష్టం ఏంటంటే, అన్ని పిటిషన్లే కదా, నరేగాలో హౌస్ సైట్స్ ఫిల్ చేస్తే దానికో పిటిషను, ఎవరికైనా పోనీ ఇక్కడ సాయం చేద్దామంటే బ్యాంకులకు పిటిషను, ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని కోర్టుల్లో పిటిషను. అంటే నేను అడిగేది ఏంటంటే, నాకు ఈ మధ్యలో నేను స్టడీ చేసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఒకటి ఉందండి, పేదవాడి మీద యుద్ధం చేస్తాడు. ఎందుకంటే ఈజీగా మోసం చేయగలిగింది పేదవాడినే, వాడికి ఎక్కడైనా కొంచెం భద్రత కలిగిపోతే నా మాట ఎండో అనేటువంటిది ఆయనకున్న అతి విశ్వాసమో లేదా నమ్మకం అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఈ పేదవాడిని పేదవాడిగా ఉంచడానికి అతను చేయని ప్రయత్నం అంటూ లేదు ఇప్పటిదాకా. కానీ ఇక్కడ వాస్తవం చూసినట్లయితే 1.4 కోట్ల కుటుంబాలకి, 1.4 కోట్ల కుటుంబాలకి 180,000 కోట్లు, అందులో 140,000 కోట్లు డీబీటీ ద్వారా. అంటే ఇంత విపత్తు వచ్చినటువంటి, కరోనా విపత్తు వచ్చిన సమయంలో సామాన్యుడు ఎక్కడ కూడా తల్లడిల్లిపోలేదు, హడలిపోలేదు. మీరు నేరుగా పోయి సామాన్లు ఇంటికి ఇచ్చి వచ్చారు కదా ప్రభుత్వం, అది కదా నిజంగా మనం చేయాల్సింది, అది కదా సామాన్యుడిని, అంటే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పేదరికంలో ఉన్నవాడికి ఈ ప్రభుత్వం నాదనేటువంటి భద్రత ఇచ్చింది. అందుకే నేను అంటాను, మా ప్రభుత్వం అంటే భరోసా, మా ప్రభుత్వానికి జగన్ అంటే ఒక భరోసాగా మారిపోయాడు ఇవాళ. ఎవరికి? పేదవాడికి. చంద్రబాబు నాయుడు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని సృష్టిలు సృష్టించినా, కానీ నేను గడప గడపకి తెలియనివాడిగా, ప్రత్యేకించి బీసీ వర్గాల్లో పుట్టినవాడిగా, ఈ సామాజిక విప్లవకారులు పుస్తకాల్లో రాశారు వారి జీవితాల గురించి, సామాజిక ఉద్యమకారులు అనేకమైనటువంటి హరాస్మెంట్లకు గురయ్యారు, అవందరూ కూడా కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఇవాళ తన ప్రభుత్వంలో 70% మంత్రిమండలి, దాంతోపాటుగా శాసనమండలి చైర్మన్, శాసనమండలి ఉప చైర్మన్, శాసనసభాపతి, దానితోపాటు రాజ్యసభ 8 స్థానాలు వస్తే 4 స్థానాలు బీసీలు కేటాయించడం, ఇది ఒక సాహసి మాత్రమే చేయగలరు. దీని మీద చర్చలు చేసేవాళ్ళు, ఏమి లాభం వస్తుందని చూసేవాళ్ళు చేయలేరు. ఇది ఒక సాహసవంతుడైనటువంటి రాజకీయ నాయకుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చేయగలరు. అలాగే 672 మంది బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నారు, 56 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, ఎస్సీ కార్పొరేషన్, ఢిల్లీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఇవన్నీ చూసినప్పుడు ఇదొక సామాజిక విప్లవకారుడు ఆనాడు ఏదైతే ఆశించాడో, విప్లవం లేదు ఇక్కడ చూడండి, గన్న సాధించలేని పెన్ను సాధించి ఒక పెన్ను పోటుతో జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలుస్తాడండి. కొంతమంది పాలనే చరిత్రలో నిలిచేటువంటిది ఉంటుంది, అది చరిత్రలో సామాన్యుల హృదయాల్లో ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నాడు? అంతే కదా, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నాడు? పేదవాడికి గుండెలో ఉన్నాడు, ఆ గుండె జబ్బుతో బాధపడ్డవాడికి తెలుస్తుంది గుండె జబ్బు గురించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆలోచించాడు, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినప్పుడు ఏం కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు, ఇది కార్పొరేట్ హాస్పిటల్ని బాగు చేయడానికి అని అన్నాడు. నేను ఎవరో తెలుగుదేశం నాయకుడు అమ్మఒడిలో ఎంతమంది తగ్గించేస్తున్నారు అని, అమ్మఒడి గురించి మాట్లాడటం మీకు అర్హత ఏముంది? అది మీకు అర్హత ఉందా? ఏ అమ్మ గురించి అని మీరు ఆలోచించారా? అది మా వాళ్ళమ్మ గురించి ఆయన ఆలోచించు, నాకు తెలిసినంత వరకు వారమ్మ గురించి ఆలోచిస్తే అమ్మ గురించి తెలుస్తుంది, అమ్మ గురించి ఆలోచించలేదు.
ఒకటి ఏంటంటే ఎదుటివారు రెండు రకాలండి రాజకీయాల్లో, తాను పనిచేసి మెప్పించి ప్రజాదరణ పొందటం, రెండవది అది హృదయం ఉన్నవాళ్ళు చేసేది, రెండవది మైండ్, తన మైండ్తో ఎదుటివాడిని బ్యాట్ చేసి ఎదుటివాడి మీద బురద చల్లి ఎదుటివాడిని తక్కువగా చేసి చులకడగా చూపి అధికారం పొందాలనేటువంటిది. అంటే ప్రజలకు ఆల్టర్నేటివ్గా నిలబడి ఇది ఎదుటివాడు తప్పుడోడైతే నేనే అన్నట్టుగా. ఇక ఈ రాష్ట్రంలో ఇంకో వికృత క్రీడ జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, 40 సంవత్సరాలు అనుభవం ఉంది. మరో 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులు, 11 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులు చేస్తూ ఉన్నారు. ఏ రోజైనా నేను ఒంటరిగా ఇది నేను 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా అభివృద్ధి చేశాను, నాకు ఓటు వేయమని చెప్పమని చూస్తాను? బాబు, ఈ పేదవాడిని పేదవాడిగా ఉంచడానికి మీరు అందరూ కలిసి రండి, వీడు బాగుపడితే మనం మాట్లాడం అని కదా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. దానికి పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారు, లేదా ఇంకా ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలను కలిసి రమ్మంటున్నాడు అని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది ఒకటే ఒకటి నిజం, నేను ఇది చేశాను అని ధైర్యంగా వెళ్తున్నాడు కదా. చేయగలిగిన వాడు మాత్రమే ఆ ధైర్యం ప్రదర్శించగలరు, అది మా ముఖ్యమంత్రి గారు ప్రదర్శిస్తున్నారు. ఆ తరుణంలో మేము శాసనసభ్యులుగా ఉండటం అనేటువంటిది గొప్ప అదృష్టం. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక అంశం కూడా నేను చెప్తాను. చాలామంది ఈరోజు శాసనసభకు వచ్చిన వాళ్ళు, నేనైతే ఇప్పుడు అనుకోలే, నేను ఎప్పుడు శాసనసభకు వస్తాను అనుకున్నా, శాసనసభ అంటే తెలియదు, తెలియని సబ్జెక్ట్. అటువంటి చోట నన్ను అలాంటి వాడు శాసనసభకు వచ్చాడనంటే మీరు చూడాల్సిన కోణం ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఎంపికలోనే ఒక సునిశ్చితమైనటువంటి అంశం ఉంది. ఎవరైతే క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యలో నిత్యం ప్రజల కష్టాలతో మమేకమై తీర్చాలని తప్పించేటువంటి తత్వం ఉన్నవాడు ఉన్నారు, ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, కష్టాలను ఎరిగిన తర్వాత తీర్చాలనే తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా, అటువంటి వాళ్ళని ఎంపిక చేస్తే నిజంగా ప్రజలకు మేలు జరుగుతుంది. ఆయన కోణం ఏంటంటే ప్రజలకు మేలు ఎలా చేయాలనే తపన తప్ప, ఉదయం నుంచి రాత్రి వరకు సామాన్యుడికి ఎంత నేను ఉపయోగపడ్డాను, ఏం చేయగలిగాను, ఈ రోజు లేచిన తర్వాత ఎంత ఎన్ని కుటుంబాలు నేను ఆదుకున్నాను, ఎన్ని కుటుంబాల్లో నా వల్ల ఈ భద్రత వచ్చింది అంటే సుమారు 1.4 కోట్ల కుటుంబాలు ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నాయి కదా.